అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మా నాయకుడు, మా లీడర్ జగన్ అన్నేమో ప్రజలు ఎట్లా ఉండాలా, ప్రజల స్థితిగతులు ఎట్లా ఉండాలా, ప్రజలకి మంచి మేలైన పరిపాలన ఎట్లా ఇవ్వాలా, ప్రజల ఆరోగ్యాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలా, వాళ్ళకి ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఏ విధంగా వైద్యం అందించాలని చెప్పేసి మేమేమో తహతనాలు ఆడతాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలేమో పొత్తులు ఎట్లా పెట్టుకోవాలా, పొత్తుల కోసం ఎట్లా పొరలాడాలా, ఎవరెవరిని కౌగులించుకోవాలా, ఒకళ్ళు కాకపోతే ఇద్దరు, ఇద్దరు కాకపోతే ముగ్గురుతో ఏ విధంగా సీట్లు పంచుకోవాలా అని చెప్పేసి తహతహలు ఆడతాం. మేము మాకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి గమనించి మనం అడుగుతా ఉన్నాం. మా లీడర్ ఏమో ప్రజల సంక్షేమం, ప్రజల సంతోషం, ప్రజల ఆరోగ్యం, ప్రజలకు భరోసాగా మేముండాలని చెప్పేసి తపన పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో సీట్లు ఎట్లా పంచుకోవాలా, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలా, 2014లో మనం ఏ విధంగా మోసం చేశామో మరలా అదే విధంగా మేనిఫెస్టోలు పెట్టి మోసం చేయడానికి రెడీగా ఉన్న ఈ తోడు దొంగల్ని, ఈ గజ దొంగల పటాన్ని ప్రజలు ఇంపాటికి అర్థం చేసుకున్నారు. ఒక పక్కన మేము సిద్ధం సభలతో ప్రజలందరినీ కూడా సన్నద్ధం చేశాం. 5 కోట్ల మంది ప్రజలను ఎకతాటి మీద తీసుకొచ్చాం. రేపు జరిగే ఎన్నికలు వన్ సైడ్ వార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ అన్న మరలా ముఖ్యమంత్రి, ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళతో పాటు ఢిల్లీలో జాతీయ పార్టీలు కలిసి వచ్చిన మిమ్మల్ని ఈ పక్కనే ఉన్న కృష్ణానదిలో భూస్థాపితం చేసేస్తారు ప్రజలు. ఇది ప్రజల తీర్పు. జగన్ జనం గుండెల్లో ఉన్నాడు, జగన్ ప్రజల మనసుల్లో ఉన్నాడు, జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. 151 స్థానాలు 2019లో వచ్చినాయి, 175 స్థానాలే ఇదే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.